హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాది బ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఐ హోప్ మీరు లాస్ట్ వీడియో చూసే ఉంటారు అనుకుంటున్నాను. సో దానికి కంటిన్యూషన్ ఈ వీడియో అనమాట. నేను చెప్పాను కదా మార్నింగ్ ఆఫీస్కి వెళ్తున్నాను, సో అదంతా కూడా చూపించాను కదా, దానికి కంటిన్యూషన్ అనమాట. నేను మార్నింగ్ అంతా ఆఫీస్లోనే ఉన్నాను, వర్క్ అంతా చేసుకున్నాను, ఆ తర్వాత హోటల్కి వచ్చాను. సో హోటల్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 2-3 అవర్స్కి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. అదేంటి దివ్య, మార్నింగ్ నువ్వు ఒక్కదానివే కదా వచ్చింది, సతీష్ అంశ ఎలా వచ్చారు అంటారా? వాళ్ళిద్దరూ నాకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి చాలా ప్లాన్ చేసుకొని మరీ వచ్చారనమాట. కాకపోతే ఈ సర్ప్రైజ్ అయితే నాకు ముందే తెలుసులేండి. ఎలా అంటారా, ముందు రోజు నాకు చెక్ఇన్కి ఈమెయిల్ వచ్చిందనమాట. అంటే సతీష్ ఈమెయిల్ పెట్టుకున్నాడు, కాకపోతే నా ఫోన్లో కూడా సతీష్ ఈమెయిల్ ఉందనమాట. అలా నాకు తెలిసిపోయింది, ఓకే వీళ్ళు వస్తున్నారు అని. అయితే మాత్రం పాపం సతీష్ ఎప్పుడూ నాకు సర్ప్రైజ్ ఇద్దామన్నా ఇలానే అవుతా ఉంటుంది, ఎందుకంటే బద్ధకం అంత ఎక్కువ ఓపికే ఉండదన్నమాట. సో అన్ని ఎక్కువ మెజర్స్ ఏం తీసుకోలేడు, సో ఎక్కడో చోట నాకు దొరికిపోతానే ఉంటాడు అనమాట. సో నాకు ముందే తెలిసిపోతానే ఉంటాయి. అసలు ఎలివేటర్ల దగ్గర అంతా గోల్ అనుకుంటున్నావు, ఎవడు ఈడేనా? ఎంతమంది ఎవడుతురు? ఎందుకు ఆడే? అదేమో ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతుంది కదా, అవ్వకూడదు అంట. ఈయన నొక్కితేనే అది అవ్వాలంట. అదేలే, అంత ఈజీ కాదంట హంచి గట్టు అయితే. అంటే అదే నిద్రపోవట్లు లేదు. అబ్బా అది సో లాస్ట్ వీడియోలో ఒకటి మర్చిపోయాను అని చెప్పాను కదా, అన్ని సర్దుకున్నా కూడా అదేంటంటే క్రెడిట్ కార్డ్ అనమాట. క్రెడిట్ కార్డ్ అనే కాదు, ఏ కార్డు పెట్టుకుని రాలేదు. ఏదో బ్యాగ్ లో కొన్ని మనీ అయితే పెట్టుకున్నాను కానీ, బట్ అవి దేనికి సరిపోవు అనమాట. అంత ఎక్కువైతే ఏం కాదు, జస్ట్ ఏదో ఒక మీల్కి వెళ్ళాలన్నా అట్లా అంతవరకే, కానీ వేరే వాటికి ఏం సరిపోవు అనమాట. బట్ లక్కీగా ఫోన్ లో మన యాప్స్ ఉన్నాయి కదా, ఊబర్ కానీ వీటన్నిటి వల్ల క్యాబ్ కి అయితే ఏం ఇబ్బంది పడలేదు. కాకపోతే హోటల్కి వచ్చేసిన తర్వాత మనం చెక్ఇన్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం కార్డు అయితే ఇన్సర్ట్ చేయాల్సిందే అనమాట. సో ట్రై చేశాను అప్పటికీ, ఎందుకంటే మనం బుక్ చేసుకునేటప్పుడు కార్డ్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఇస్తాము. సో దాని నుంచి వాళ్ళు ఏమన్నా చేయగలరేమో అని చూశాను కానీ, బట్ వాళ్ళు ఖచ్చితంగా కార్డు అయితే ఉండాల్సిందే అని చెప్పారనమాట. సో అలా ఇంకా నేను కాసేపు వెయిట్ చేసి వీళ్ళెంతసేపటికి రాకపోయేసరికి ఇంకా నేను సతీష్కి చేసేసాను అనమాట అప్పుడు. సో అప్పటికే నాకు ఇంకా బాగా ఆకలేసేస్తుంది. ఇంకా మనం చెక్ఇన్ చేసేటప్పుడు మనకు కొన్ని కుక్కీస్ ఇస్తారనమాట వీళ్ళు, ఇంకా అవి తినేస్తున్నాను కూర్చొని. అయితే అరే సత్తి నీకు ఏం చెప్పాను రే? తలకాయ చెప్పానా? మన ఇద్దరు ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం కదా, ఎంత పాటు కూడా తీసుకొచ్చావు. ఇది తప్పించుకోలేదు తలకాయ. అరే వెనక బాగుంది కదా, ఇది కదా బానే ఉంది కదా, కొంచెం మంచిగా ఇది అమాయకంగా కనిపించే. దించుదా, రూమ్ లో దించేస్తావా? నో మోర్ కార్ రైడ్ ఫర్ హన్స్. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. పెద్దగా మీకు ఎప్పుడు చూపించలేదో కానీ చాలా ఉన్నాయన్నమాట హంచి గారి దగ్గర. అయితే ఇందాక చూసారా, ఒక 2-3 మినిట్స్ ముందే ఓ ఏదో అయిపోయినట్టు వెయిట్ చేస్తూ ఉంటాడు, మళ్ళీ ఇంతలోనే ఓ నవ్వటాలు ఏయో చేస్తూ ఉంటాడు అనమాట. ఇక్కడ చూసారా ఎంత బుద్ధిమంతుల్లా కూర్చున్నాడో. కింద లాబీలో ఉన్న వాళ్ళందరూ చూసి అబ్బా భలే ఎంత మంచిగా కూర్చున్నాడో అన్నట్టు చూస్తూ ఉన్నారనమాట. బట్ ముందు ఏం చేశాడో అందరికి తెలియదు కదా. మళ్ళీ బయటకు వచ్చాక మళ్ళీ ఆటలు, ఇంకా ఎప్పుడు మనం ఇంకా ఏదో ఒకటి ఆడిస్తూ ఉండాలన్నమాట. సో అలా మొత్తానికి వీళ్ళు కూడా అయితే జాయిన్ అయిపోయారు. యాక్చువల్గా ముందు నుంచే నేను అడుగుతానే ఉన్నా అనమాట, ఎప్పుడైతే ఇట్లా నేను వెళ్ళాలి ఇదంతా ఉందో నేను అడుగుతానే ఉన్నాను సతీష్ని, మీరు కూడా జాయిన్ అవ్వచ్చు కదా అట్లా అని చెప్పి. బట్ సతీష్ కొన్ని రోజులేమి వస్తాం, కొన్ని రోజులేమి రావు, మళ్ళీ ఎందుకు హంచగడ్డ ఇబ్బంది అవుతుంది అది ఇది అని చెప్పి మొత్తానికి అయితే నాకు తెలిసి అయితే టికెట్స్ చేసుకోలేదనమాట. మరి ఇంకెప్పుడు చేశాడో నాకు తెలీదు.
అండ్ ఇంకా రూమ్ లో అది కొంచెంసేపు కూర్చొని సెటిల్ అయిపోయాక అయితే మళ్ళీ రెస్టారెంట్ కి అది వచ్చాం అనమాట. బాగా ఆకలిసేస్తా ఉంది, ఈ రోజు ఫుల్ గా తినాలని అయితే ఫిక్స్ అయిపోయాం అనమాట. సో ఒక ఇండియన్ రెస్టారెంట్ చూసుకొని అయితే వచ్చేసాము. మీరంటే హైరానా పడతారు కదరే, నాకు అంత లేదు కదా, వాడుకో కదా. పర్లేదు, చాలా వరకు పర్లేదు, కాకపోతే అదే కొన్ని కొన్ని చోట్ల చేస్తాడులే. అంటే ఫ్లైట్ లో కూర్చున్నప్పుడు, ఫ్లైట్ ఎక్కే ముందు క్యూలు ఇవన్నీ జనం ఉంటారు కదా, చిరాకేస్తుంది. ఒకే చోట ఎక్కువసేపు ఉండలేదు అనమాట. అదేలే. సో అదనమాట, సతీష్ పాపం ఇంకా హంచ్ స్టోరీస్ చెప్తా ఉన్నాడు, బాగా ఇబ్బంది పెట్టేశాడంట. నాకు తెలుసు ప్రతి దాని దగ్గర గోలే అనమాట, ఒక ఎస్కలేటర్ వచ్చినా గోలే, లేకపోతే ఒక ఎలివేటర్ వచ్చినా గోలే, ప్రతి దానికి ఎక్కడ క్యూలో నిలబెట్టా గోలే. సో అవన్నీ మేనేజ్ చేయటం అయితే మాత్రం అంత ఈజీ ఏం కాదు హంచ్ తోటి. అందులోకి ఈ మధ్య బాగా పెరిగిపోయాయండి. నిజం చెప్పాలంటే ఇప్పటిదాకా అన్నిటికన్నా ఈ ఫేజ్ చాలా చాలా కష్టంగా ఉంది, అస్సలు హ్యాండిల్ చేయలేకపోతున్నాం అనమాట, అసలు వినట్లేదు కూడా మాట అయితే మాత్రం. సో ట్రై చేస్తున్నాం మేము కూడా వాడికి తగ్గట్టు అడ్జస్ట్ అవ్వడానికి. అండ్ ఇంక ఇక్కడ ఫుడ్ అయితే పర్లేదు అనమాట, కొన్ని 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 బాగున్నా ఆర్డర్ చేసుకున్నట్లో కొన్ని బాగున్నాయి, కొన్ని అంత మంచిగా అనిపించలేదు అనమాట. సో పర్లేదు అనిపించింది మాకైతే. ఫస్ట్ చూసి ఉంటారు కదా, అదైతే నాకు పేరు గుర్తులేదు, ఏదో ఫిష్ అనమాట. సెకండ్ వచ్చేసరికి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, చికెన్ లాలీపాప్స్ ఏమో ఆర్డర్ చేసుకున్నాము. అండ్ అలానే ఒక బిర్యానీ కూడా ఆర్డర్ చేసుకున్నాము. హంచ్కి అయితే ఒక దోశ ఆర్డర్ చేసుకున్నాం అనమాట. సో ఈ మధ్య కంప్లీట్ గా అంటే కొంచెం ఎక్కువ ఇండియన్ రెస్టారెంట్స్కి రావడానికి ఇదే మెయిన్ రీజన్, ఎందుకంటే హంచ్ కూడా కొంచెం తింటాడు అని చెప్పి. ఆ ఇండియన్ రెస్టారెంట్స్ లో కూడా ఇక్కడ అన్నిట్లోనూ ఇడ్లీలు దోశలు అయితే అవైలబుల్ ఉండవు. సో అవేవైతే ఎక్కడైతే అవైలబుల్ ఉంటాయో వాటికే వెళ్తా ఉంటాం అనమాట మేము. అంటే ఈసారి ఇటు పక్క వచ్చినట్టు ఉంది, లాస్ట్ టైం అటు పక్క వేరే సైడ్ వచ్చింది. అప్పుడే డన్ అంట, డన్ అప్పుడే. కాసు కాసు సత్తి, హౌ ఇస్ మై హెయిర్ స్టైల్, ఇస్ దట్ ఓకే? ఇట్స్ నైస్ ఆ ఓకే. అదే లేకపోతే పోనీ పెట్టేసుకుందామా అని చూస్తున్నా. ఓకే బాగా ఎక్కువ వస్తుంది అది. కామన్ గా ఏంటి, కామన్ అంటే బాడీ షాప్ ఉన్నాయి కదా. అంత బాగా కనిపించట్లేదు. అవునా, ఓకే. ల్యాప్టాప్ ఉంది, చార్జర్ ఉంది, నావన్నీ మళ్ళీ మీ ఏమైనా మర్చిపోండి, నాయ మాత్రం మర్చిపోమాకండి. ఓకే, కొంచెం దూకొని వేసుకుందాం. సో ఇది మొత్తానికి రెడీ అయిపోయాను, ఇంకా స్టార్ట్ అయిపోవచ్చు. నేను కిందకి వెళ్ళిపోయి క్యాప్ చేసుకొని వెళ్ళిపోతాను, ఇంకా సతీష్ అను హంష్ ఎంజాయ్ చేస్తారు రూమ్ లో. ఓకే, బై 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 హంష్, బాబాయ్ హంష్ తల్లి, బాబాయ్ డాడీ. ఒరే నీకు ఇది కార్డు ఉందా? ఓ అవసరం లేదు, ఫోన్ అందుకే తెలుసు ఇక్కడ దాకా రాగలిగాను. బాయ్ బాబాయ్ హంష్ తల్లి, చాలు బాబాయ్. బాయ్ బాయ్.
సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నేను మళ్ళీ మార్నింగ్ రెడీ అయిపోయి ఇంకా మళ్ళీ ఆఫీస్కి అయితే నేను స్టార్ట్ అయిపోయాను. హంష సతీష్ అయితే మాత్రం ఈరోజు ఫుల్గా ఎంజాయ్ చేయడానికి ప్రిపేర్ అయిపోతా ఉన్నారనమాట. వాళ్ళిద్దరూ బాగా అక్కడ తిరగాలి ఇక్కడ తిరగాలి అని చెప్పి తెగ ప్లాన్స్ కూడా వేసేసుకున్నారు. సో ఈ ట్రిప్లో అందరికన్నా ఎవరు ఎక్కువ ఎంజాయ్ చేశారంటే వాళ్ళిద్దరే అనమాట. మంచిగా ఫాదర్ అండ్ సన్ టైం అయితే మాత్రం బాగా స్పెండ్ చేశారని చెప్పొచ్చు. ఎంత కష్టం వచ్చింది వద్దులే 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 అమ్మ వద్దులే కొద్ది కొద్దిగా వచ్చుకో తల్లి. సో ఇందాక చూసారా ఎట్లా ఏడుస్తున్నాడు. అండ్ ఇంకా ఇప్పుడు ఈ గ్యాస్ స్టేషన్ కి వాళ్ళిద్దరు హడావుడి చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటారు కదా వాళ్ళు అసలు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అన్నది అయితే. సో ఈ క్లిప్ కూడా ఎందుకు యాడ్ చేశాను అంటే నన్ను చాలా మంది అడుగుతా ఉంటారు అనమాట, పాటి ట్రైనింగ్ ఎట్లా జరిగింది వ్యా, అసలు ఈజీనా, దాని మీద ఒక వీడియో చేయొచ్చు కదా అట్లా అని చెప్పి. సో మేమైతే ఆ టైంలో చాలా చాలా కష్టపడ్డామండి. లైక్ లిటరల్ గా 1 అవర్, మోర్ దాన్ 1 అవర్ కూర్చునే వాళ్ళం అనమాట. కూర్చొని రకరకాల స్టోరీస్ అన్ని చెప్పి బాగా ఎంటర్టైన్ చేస్తే గానీ కొన్నాళ్ళకి ఇంకా అదే అలవాటు అవ్వలేదేమో. సో బట్ ఫైనల్లీ అది కంప్లీట్ గా వర్త్ అని చెప్పొచ్చు అనమాట. ఇందాక ఏడుస్తున్నాడు కదా చూసారా, యాక్చువల్ గా బయటకు వచ్చాం కాబట్టి తనకి డైపర్ వేసాం అనమాట. బట్ ట్రాఫిక్ లో ఉన్నాము, తను చెప్పాడు అనమాట హీ నీడ్ టు గో టు వాష్రూమ్ అని చెప్పి. బట్ ఫుల్ ట్రాఫిక్ లో ఉన్నాం అనమాట, ఏం చేయలేని పరిస్థితి. ఇట్స్ ఓకే అమ్మ, డైపర్లో చేసాయంటే చేయాడంట, అసలు ఓ ఏడ్చేస్తున్నాడు. నాకైతే నా లేబర్ పెయిన్సే గుర్తొచ్చాయి అనమాట. బట్ కొంచెం హ్యాపీగా కూడా ఫీల్ అయ్యాను, అంటే తనకైతే అంత మంచిగా అలవాటు అయిపోయింది కాబట్టి. సో హ్యాపీగా అనిపించింది, ఓకే కంప్లీట్లీ వర్త్ అనిపించింది అనమాట ఒకసారి అవన్నీ గుర్తొచ్చి. అమ్మ పోనీలే అనిపించింది నాకైతే. సో ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. అంటే నేను మార్నింగ్ అంతా కూడా ఆఫీస్లోనే ఉన్నాను. వర్క్ నా వర్క్ అది కంప్లీట్ అయిపోయేసరికి 6 అయిపోయింది. సో 6 ఇంకా వాళ్ళు సతీష్ అంచ్ కూడా వచ్చేసారనమాట అక్కడికి. ఇంకా అక్కడ నుంచి బయటకు వెళ్ళాం మేము, కొంచెంసేపు ఊరికే సిటీ చూద్దాం కదా అట్లా అని చెప్పి. సో ఫస్ట్ అయితే నన్ను దగ్గరలో ఉన్న మాల్స్ కి అట్లా తీసుకెళ్లాడు అనమాట. ఏమైనా బట్టలు కావాలంటే కొనుక్కో, మళ్ళీ తర్వాత కాల్ చేస్తావు, నాకు ముందు చెప్పలేదు అది ఇది అని చెప్పి అని తీసుకెళ్లాడు అనమాట. కాకపోతే నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు, నాకు అప్పటికే నా ఓపిక అయిపోయింది అనమాట. ఏదో ఇంకా పాపం వాళ్ళ ట్రిప్ అసలు వేస్ట్ అవ్వకూడదు అట్లా అని చెప్పి ఇంకా ఓపిక చేసుకొని బయటకు వచ్చాను అంతే. లేకపోతే నాకైతే అస్సలు అంటే అసలు ఇంట్రెస్ట్ లేదు. అండ్ నేను బట్టలు కూడా ఏం తీసుకోలేదు అనమాట, ఏదో ఒకటి అంటే తెచ్చుకున్నవే ఉన్నాయి, ఎక్స్ట్రా తెచ్చుకున్నాను కదా 1 or 2, సో అవే వేసుకోవచ్చులే అని చెప్పి ఇంకా నేను వదిలేశాను. అండ్ ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ 10 అయిపోతుంది అనుకుంటా. పాపం వాడికి కూడా నిద్ర వచ్చేస్తానే ఉంది. కాకపోతే ఇందాక మీరు చూసే ఉంటారు కదా ఒక చిన్న క్లిప్ అయితే, వాటర్ లో కార్ అది ఫ్లోట్ అవుతా ఉంది కదా, సో జస్ట్ బోట్ లాగా అది కూడా అనమాట మనం వెళ్ళొచ్చు. సో అది చూసి ఒకటే గోళ ఆయన కూడా ఎక్కాలి ఎక్కాలి అని చెప్పి, సో ఎలాగో మనం వచ్చిందే అందుకు కదా అని చెప్పి ఇంకా తీసుకున్నాము దానికైతే. కాకపోతే దానికోసం ఆల్మోస్ట్ 30-40 మినిట్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది అనమాట. ఇంకా 30-40 మినిట్స్ లో మేము ఆయనకి మంచిగా పిజ్జా అది పెట్టేసుకున్నాము. సో అలా హంచ్
డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయిందని చెప్పాలి. అండ్ ఇంకా ఈ రైడ్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చేసింది అనమాట. యాక్చువల్గా అప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి ఇంకా అసలు ఏమి ఇంకా ఒక్క కార్ కానీ వేరేవి కూడా ఏమి లేవు. బట్ చుట్టూ ఆ లైట్స్ కానీ చాలా బాగా అనిపించింది. ఒకసారిగా చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. మంచిగా మైండ్ అంతా కూడా క్లియర్ అయిపోయినట్టు అనిపించింది నాకైతే. సో నేను బాగా ఎంజాయ్ చేశానని చెప్పాలి. ఈ రైడ్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. సో ఎవరైనా మోస్ట్లీ మీకు అర్థమైపోయి ఉంటుంది, ఎవరైనా డిస్నీ స్ప్రింగ్స్కి వెళ్తే మాత్రం ఒకవేళ మీకు కూడా ఛాన్స్ ఉంటే ఇది ఒకటైతే మాత్రం మేబీ డే టైంలో ఎంత బాగుంటుందో లేదో తెలియదు, నైట్ అయితే మాత్రం బాగుంది. సో తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి మీకు ఛాన్స్ ఉంటే. సో అప్పటికే నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోతా ఉంది, చాలా కష్టపడి మేనేజ్ చేశాను అనమాట. అప్పటిదాకా మళ్ళీ నేను వీడియో తీసుకోవాలి అని చెప్పి వీళ్ళ కొంచెం ఇంపార్టెంట్ చోట తీసుకుంటా ఉన్నాను. ఫైనల్లీ ఇంకా ఆ కార్ రైడ్ తర్వాత నా ఛార్జింగ్ కూడా అయిపోయిందండి, అందుకే ఇంకా నేను వీడియో ఏం తీయలేదు. అండ్ తర్వాత అయితే మళ్ళీ మేము రూమ్కి వచ్చేసాము. యాక్చువల్గా ఈలోపే హంష సతీష్ వేరే రూమ్కి చేంజ్ అయిపోయారనమాట. నాకు ముందే తెలియదు కాబట్టి నేను ముందే అవన్నీ 1 మంత్ ముందే చేసుకోవాలి. సో నేను 1 డేకే చేశాను అనమాట అందులో. సో తర్వాత వీళ్ళైతే వేరే దానికి షిఫ్ట్ అయిపోయారు. బట్ ఈ రూమ్ అయితే చాలా బాగుంది, తర్వాత మీరు ఎలాగో చూస్తారులేండి. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ మేము మూవీ చూడట్లేదు, జస్ట్ ఏదో యూట్యూబ్లో ఏదో చిన్న చిన్న వీడియోస్ పెడతారు కదా అవి చూస్తూ ఉన్నాం అనమాట. అండ్ మేము వచ్చేటప్పుడు అయితే మంచిగా పిజ్జా తెచ్చుకున్నాము. సో అదే నేను సతీష్ ఇద్దరం కూర్చొని ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఈ పిజ్జాకి ఒక స్పెషల్ ఉంటుంది, అదేంటంటే నేను ఎప్పుడు కూడా థిన్ క్రస్ట్ పిజ్జానే తింటాను అనమాట. బట్ ఓన్లీ వెకేషన్స్కి వచ్చినప్పుడు మాత్రమే కొంచెం థిక్గా ఉండేది తీసుకుంటాను. సో చాలా రోజులు అయిపోతుంది కాబట్టి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాను. సో ఇది ఇంకా ఈ వీడియో అయితే ఇంతతో ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ ఆ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వ్లాగ్. బై బై.